ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ దానిపై ఉన్న ఆరోపణలు అలాగే ఛార్జ్ షీట్లో ఉన్న అంశాల గురించి ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు అందుబాటులో ఉన్నారు సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ఇస్మాయిల్ చెప్పండి అదాని వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్కి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు గా ముకుల్ రోహిత్కి ఒక మాజీ అటార్నీ జనరల్ అదేవిధంగా ఆయన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఒక న్యాయకు విధుడు ఆయన ఈరోజు తన ఇండిపెండెంట్ కెపాసిటీలో అంటే తన వ్యక్తిగతమైనటువంటి హోదాలో ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది జనంలో చాలా కీలకమైనటువంటి అంశాలు పెట్టారు ఏంటంటే ఏదైతే అమెరికన్ కోర్టులో పెట్టినటువంటి ఇండైక్ట్మెంట్ ఉందో అది భారత చట్టాల ప్రకారం దాన్ని ఛార్జ్ షీట్గా పులిస్తారు ఆ ఛార్జ్ ఉన్నటువంటి అంశాల గురించి ఆయన విశ్లేషించడం జరిగింది దాంట్లో కీలకంగా మనం చూసుకుంటే అసలు ఈ ఇండైక్ట్మెంట్లో ఎక్కడ కూడా ముఖ్యంగా ఈ కౌంట్ వన్ నుంచి కౌంట్ ఫైవ్ వరకు అంటే ఏదైతే మన భారతదేశంలో న్యాయ చట్టాల ప్రకారం ఛార్జెస్ అంటామో ఆరోపణలు ఉంటామో అలా అదేవిధంగా అమెరికాలో కౌంట్ వన్ కౌంట్ టూ అని పిలుస్తున్నారు సో ఈ ఐదు కౌంట్లలో కౌంట్ వన్ కౌంట్ ఫైవ్ అనేటువంటిది అంటే మొదటి ఆరోపణ ఐదు ఆరోపణ మాత్రమే ప్రధానమైనవి కానీ ఈ రెండు ఆరోపణలు ఎక్కడ కూడా అదాని పేరు లేదు గౌతమ దాని పేరు లేదు కొంతమంది ఆఫీసర్స్ పేరు మాత్రమే ఉంది కౌంట్ వన్ అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫారెన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సిపిఐ ఏదైతే ఉందో కేవలం ఈ కౌంట్కు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది కానీ అటువంటి కీలకమైనటువంటి ఆ కౌంట్లో కూడా గౌతమ్ అదాని పేరు ఎక్కడ లేదు అదేవిధంగా ఈ మొత్తం కౌంట్ ఫైవ్లో ఏదైతే ఈ విచారణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు ఉందో దాంట్లో కూడా గౌతమ దాని పేరు లేదు అనేటువంటిది దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏవైతే మీడియాలో గౌతమ్ అదాని పైన ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆయన లో ఇట్లా చేర్చారనేటువంటి ఆరోపణలు ఏవైతే మీడియా పూర్తిగా తప్పనేటువంటిది ఆయన ఇందులో విశ్లేషించడం జరిగింది రెండో ప్రధానమైనటువంటిది ఏదైతే ఈ మొత్తం ఆరోపణలకు సంబంధించి భారత అధికారులకు కొంతమంది ఫారెన్ ఆఫీసర్స్ ఏదైతే మాట వాడారో ఇండక్ట్మెంట్ లో భారత అధికారులకు కొందరికి ఇందులో లంచాలు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఎవరు లంచాలు ఇచ్చారు ఎవరికి లంచాలు ఇచ్చారు అనేటువంటిది ఎక్కడ కూడా ఈ మొత్తం చార్జ్ లో లేదు సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లాంటి ఒక అమెరికాకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇండక్ట్మెంట్ వేస్తే ఛార్జ్ వేస్తే ఆ చార్జ్ లో చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు ఉంటాయి ఎందుకు లంచం ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏ శాఖ వాళ్ళకు లంచం ఇచ్చారు ఎంత లంచం ఇచ్చారు ఎక్కడ లంచం ఇచ్చారు ఎవరిచ్చారు ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి పేరు లేకుండా ఒక్కటంటే ఒక్క పేరు కూడా ఇక్కడ భారత అధికారులకు సంబంధించి లేకుంటే భారతీయులకు సంబంధించిన పేరులో ఒక్క పేరు కూడా లేకుండా ఇండక్ట్మెంట్ వేశారు ఇటువంటి ఛార్జ్ షీట్ ని ఇండక్మెంట్ని చూసి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనేటువంటి మాట ఆయన వాడారు డెఫినెట్ గా అదాని దీనికి సంబంధించి న్యాయ పోరాటము న్యాయ అమెరికాలో తీసుకుంటారు బట్ ఇది ఒక పూర్తి తప్పుల తడక దీన్ని ఎందుకు ఈ విధంగా చేశారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎందుకు చేశారు కనీసం ఒక్క పేరు కూడా ఎక్కడ కూడా లేదు కీలకమైనటువంటి ఆరోపణల్లో కూడా ఎవరైతే గౌతమ దానికి సంబంధించి పేరు చెప్తున్నా ఆయన పేరు కూడా లేదనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది ఓవరాల్గా ముక్ల్ రోహిత్కి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఇందులో కేవలం వేగ్గా అంటే ఊరికే ఏదో అక్కడ విని ఇక్కడ రాసినట్టుగా అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఎక్కడ జరిగినట్టు ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యం లేకుండా ఈ మొత్తం ఇండక్ట్మెంట్ తయారు చేసింది అనేది ది అర్థమవుతుంది అనేటువంటిది ముకుల్ రోహిత్కి చెప్పారు ఒక్క పేరు కూడా లేదు మళ్ళీ చెప్తున్నాను నేను ఒక్కటంటే ఒక్క భారతీయ అధికారికి సంబంధించి కానీ నాయకుడికి సంబంధించి కానీ పేరు అందులో లేదు ఈ లో ఎవరైనా ఏదైనా మీడియాలో ఇది ఫలానా వ్యక్తికి లంచం ఇచ్చారు లేకుంటే ఫలానా అధికారులకు ఇచ్చారు అనేటువంటి ఏదైతే ప్రస్తావన వస్తుందో అది పూర్తిగా అబద్దం ఈరోజు ముఖ్య రోహిత్కి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఒక్క పేరు కూడా లేదు అనేటువంటిది ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు డెఫినెట్ గా ఇటువంటి ఇండెట్మెంట్ ను ప్రతిష్టాత్మకమైనటువంటి అమెరికా అని లో అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా చాలా వేగ్గా తయారు చేశారు రాజకీయాల కోసము ప్రతిపక్షాలు కావచ్చు లేకుంటే కొందరు తీరును మనం చూసుకుంటే ఇది కేవలం బురద జల్లేందుకు ఇచ్చినటువంటి ఒక ఆయుధంగా మాత్రమే కనిపిస్తుంది అనేటువంటి కామెంట్స్ దీని మీద వస్తున్నాయి మహేశ్వరి అయితే ఇస్మాయిల్ కాసేపటి క్రితమే రాజ్యసభ ఎంపీ సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని అని కూడా తన వాదనలు వినిపించారు ఆ వాదనలోని సారాంశం ఏంటి డెఫినెట్గా మహేష్ జఠమల్ అని కూడా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి సీనియర్ న్యాయర్ రామ్ అని కుమారుడు ఆయన కూడా న్యాయానికి న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి కోవిడ్లు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది మహేష్ జఠమల్ అని చెప్పినటువంటి అంశాన్ని మనం తీసుకొని చూస్తే ఇక్కడ అసలు ఈ టైమింగ్ అనేటువంటి ఎందుకు ఇప్పుడు ఇంత తొందర పాటలో ఈ ఇండైక్ట్మెంట్ ఏదైతే చార్జ్ వేయాల్సి వచ్చింది ఎందుకు అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా ఇమీడియట్గా ఈ మొత్తం ఇండైక్ట్మెంట్ని ఛార్జ్ ని రిలీజ్ చేయాల్సి వచ్చింది అనేటువంటి దానికి ఆయన ఒక విశ్లేషణ ఇచ్చారు 이렇게 가 గౌతమదాని ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ను అనే బాహటంగానే సపోర్ట్ చేయడం జరిగింది అభినందనలు చెప్పడం జరిగింది దీని మీద కోపంతో ఇప్పుడున్నటువంటి అమెరికా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇండైక్ట్మెంట్ లేకుంటే ఛార్జ్ హడావుడిగా రిలీజ్ చేసి ఉంటారు రెండో విషయం ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ న్యాయశాఖ ఏదైతే ఉందో అమెరికాకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పైన ఇప్పుడు ట్రంప్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడిగా ఎలక్ట్ అయ్యారో ట్రంప్ గతంలోనే ఆరోపణలు చేశారు కాబట్టి ట్రంప్కు గౌతమదాని దాని అభినందనలు తెలిపారు కాబట్టి ఇది బయటకు వచ్చి ఉంటుంది అనేటువంటిది ఒక మాట కూడా చెప్పడం జరిగింది బట్ రెండో విషయం మనం ఈ మొత్తం ఇష్యూని కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు రెండు ప్రధానమైన ఇద్దరు ప్రధానమైనటువంటి న్యాయ విధులు అసలు ఎక్కడ కూడా ఇది బేస్లెస్గా ఉంది ఎవరి పేరు కూడా లేదు ఒక అధికారి పేరు లేదు ఒక నాయకుడి పేరు లేదు ఎవరు ఎవరికి లంచం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అనేటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇది ఒక వేగ్గా వేసినటువంటి ఒక డాక్యుమెంట్ యాభై నాలుగు పేజీల్లో మనం ఎక్కడ వెతికినా కానీ భారతదేశం సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఆర్ఎస్ ఆఫీసర్ బ్యూరోక్రాట్ ఎవరి పేరు కూడా దొరకది ఒక నాయకుడి పేరు దొరికిదు నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరి నాయకుల అందులో ఉండవు కానీ లంచం ఇచ్చారు అనేటువంటి మాట చెప్తారు సో లంచం ఇస్తే ఎవరికి ఇచ్చారు అనేటువంటిది ఉండాలి ఎప్పుడు ఇచ్చారు అనేటువంటిది ఉండాలి కానీ ఏమీ లేని దాన్ని కొంతమంది మీడియాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకుంటే కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాల కోసము బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఈ మొత్తం ఇద్దరు న్యాయకు చెప్పిన మాటల ద్వారా చాలా స్పష్టమవుతుంది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఈ మొత్తం మనం ఒకసారి ఈ కాంట్రాక్ట్ సంబంధించి లేకుంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి లార్జ్ స్కేల్లో చూసినప్పుడు చాలా స్పష్టంగా ఒకటి అర్థం అవుతుంది సెకి అనేటువంటి ఒక సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ద్వారా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేశాయి అది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందం ఉంటుంది అది పూర్తిగా మనం చూసుకుంటే ఈ ఫెడరల్ స్ట్రక్చర్లు సమాఖ్యలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరిగేటువంటి ప్రక్రియ అది చాలా సాధారణంగా ఏ రాష్ట్రంలోనే జరుగుతుంది అదేవిధంగా సెకి అనేటువంటిది అదాని కంపెనీతో ఏదైనా ఒప్పందం కూర్చుకుంటే అది ఒక ప్రైవేట్ కంపెనీకి కేంద్రానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రైవేట్ కంపెనీకి జరిగినటువంటి ఒక ఒప్పందానికి సంబంధించి అది పూర్తిగా రాజకీయాల పరంగా జరిగి రాజకీయాలను తీసుకొచ్చి దాంట్లో ఆరోపణలు చేయడం అనేటువంటిది అది ఒక అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా తొందరపాటులో ఇచ్చినటువంటి ఒక ఇండైక్ట్మెంట్ ఆధారంగా చేయడం అనేటువంటిది ఎక్కడి వరకు కరెక్టు కేవలం రాజకీయాల్లో పబ్బం గడుకునేందుకు రాజకీయాల్లో బురద జల్లేందుకు మాత్రమే ఈ మొత్తాన్ని వాడుకుంటున్నారనేటువంటిది ఇద్దరు ముఖ్యమైనటువంటి న్యాయకోవీలు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ అటు ముఖిల్ రోహిత్కి రావచ్చు ఇటు మహేష్ జగ్మల్ చెప్పినటువంటి అంశాల ద్వారా అర్థమవుతుంది బట్ డెఫినెట్ గా ఈ మొత్తం ఏదైతే ఇండైక్ట్మెంట్ ఉందో భారత భారత చట్టాల ప్రకారం భారత న్యాయ పరిభాష ప్రకారం ఏదైతే దీన్ని మనం ఛార్జ్ షీట్ అంటున్నామో ఈ ఛార్జ్ షీట్లో డెఫినెట్గా చాలా తప్పులు ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైనా ఒక ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు లేదు ఎక్కడ లంచం ఇచ్చారనేటువంటి పేరు లేదు ఎందుకు ఇచ్చారనేది లేదు ఎంత ఇచ్చారనేటువంటి లేదు ఇవన్నీ డీటెయిల్స్ లేకుండా కేవలం తొందరపాటులో హడావిడిగా రిలీజ్ చేసినటువంటి ఒక గా ఇది మాత్రం కనిపిస్తుంది అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట మహేశ్వరి